ఈ ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్క మొక్క ఏదో ఒక రకంగా ఔషధ గుణాలు కలిగిందే అయి ఉంటుంది. అందుకే మనం ఎన్నో మొక్కల గురించి తెలుసుకుంటూ ఉన్నాం. ఈ మొక్కలలో ఉండే ఔషధ గుణాలు తెలుసుకుని వాటిని మన వైద్యంలో ఉపయోగిస్తూ ఉంటాం. ఈ రోజు మనం గడ్డి చామంతి మొక్క గురించి తెలుసుకుందాం. ఇది ఎక్కువగా మన ఇంటి ముందు పెరట్లో లేదా పంట పొలాల్లో గట్లపైన చెరువు గట్లపైన కనిపిస్తూనే ఉంటుంది. దీన్ని పిల్లలు ఆడుతూ కూడా ఉంటారు. దీని వల్ల ఎన్నో ఉపయోగాలు ఉన్నాయని ఇదివరకే చెప్పుకున్నాం. వాటిలో మరికొన్నిటిని ఈ వీడియోలో చూద్దాం. దీన్ని మట్టి పలక అని కూడా పిలుస్తారు. గడ్డి చామంతి మొక్క ఆకు రసాన్ని గనక మనం అప్లై చేస్తే గాయమై పుండ్లైనా కూడా రక్తం కారుతున్నా కూడా వెంటనే తగ్గిపోతుంది. రైతులకు గడ్డి చామంతి మొక్క గురించి బాగా తెలుసు. ఎందుకంటే పొలాల్లో విరివిగా కనిపించే ఈ మొక్క వారికి నిజంగా ఒక వైద్యుడిలా పనిచేస్తుంది. పొలంలో పనిచేసేటప్పుడు వారికి ఎక్కడైనా దెబ్బ తగిలితే వెంటనే ఈ ఆకు రసాన్ని ఆ దెబ్బపై పిండి ఆ రక్తం గడ్డకట్టేలా చేసుకునేవారు. అందుకే దీన్ని గాయపాకు అని చెప్పి రైతులు పిలుచుకుంటూ ఉంటారు. ఈ మధ్య పరిశోధనలో తేలింది ఏంటంటే షుగర్ వ్యాధికి ఈ గడ్డి చామంతి మొక్క చాలా బాగా పనిచేస్తుందని. గడ్డి చామంతి ఆకుల్లో ఉండే జోలియోలోనిక్ అనే రసాయనం వలన ఇది షుగర్ వ్యాధికి బాగా పనిచేస్తుంది. షుగర్ వ్యాధిని అదుపులో ఉంచడంలో ఈ రసాయనం బాగా ఉపయోగపడుతుంది. నీటిలో ఉండే ఫ్లోరైడ్ శక్తి వలన ఎన్నో రకాల జబ్బుల బారిన జనాలు పడుతున్నారు. అలాంటి ఫ్లోరైడ్ శక్తిని తగ్గించే గుణం ఈ గడ్డి చామంతి ఆకులకు ఉందని ఈ మధ్య పరిశోధనల్లో తేలింది. గడ్డి చామంతి మొక్క ఆకులకి తెల్లని వెంట్రుకలను బురద రంగు వెంట్రుకలను నల్లగా మార్చే శక్తి ఉంది. దీనికోసం మేమిప్పుడు చెప్పే రీతిలో నూనెను తయారు చేసుకుని వాడితే తెల్లని వెంట్రుకలు చక్కగా నల్లబడతాయి. గడ్డి చామంతి ఆకులు, గుండగలగర ఆకులు మరియు నల్ల నువ్వుల నూనెను తీసుకోవాలి. గడ్డి చామంతి ఆకులు మరియు గుండగలగర ఆకుల రసాన్ని నువ్వుల నూనెలో కలిపి సన్నని సెగపై మరిగించాలి. నూనె మాత్రమే మిగిలే వరకు మరిగించి ఆ నూనెను పక్కన పెట్టుకుని తలకు బాగా పట్టించి వాడడం ద్వారా తెల్లని వెంట్రుకలు క్రమేపీ నల్లబడతాయి. ఈ నూనెను మనం వాడే ముందు చక్కగా ఎంత నూనె అయితే పెట్టుకోవాలనుకుంటున్నామో అంత నూనెను చక్క ఒక గిన్నెలో పోసుకుని దాన్ని గోరువెచ్చగా చేసుకుని దానిని కుదుళ్ల వరకు వెళ్లేలాగా పట్టించడం ద్వారా తొందరగా అది వ్యాప్తి చెందుతుంది. జుట్టు కుదుర్లకు చేరుకుని కుదుళ్ల నుంచి నల్లధనాన్ని తెస్తుంది. ఇలా రాత్రి పూట నూనె అప్లై చేసిన తర్వాత తెల్లవారుజామున తలస్నానం చేయాలి. ఇలా చేస్తూ ఉంటే జుట్టు క్రమేపీ నల్లబడుతుంది. ఇలా వాడడం వల్ల జుట్టు పొడవుగా ఒత్తుగా కూడా పెరిగేలా చేస్తుంది. దోమలను పారద్రోలే లక్షణాలు కూడా ఈ ఆకుల్లో ఉన్నాయి. ఎండిన ఆకులను తీసుకొచ్చి ఇంట్లో పొగ పెట్టడం ద్వారా దోమలనేవి ఉండకుండా పారిపోతాయి. పలక ఆకు అని కూడా పిలుస్తారు. కారణం పూర్వం మనకి మట్టి పలకలు ఉండేవి. ఆ మట్టి పలకలపై ఈ ఆకుతో రుద్ది దానిపైన రాస్తూ ఉండేవారు. అందుకే దీన్ని పలక ఆకు అని కూడా పిలుస్తూ ఉంటారు. చూశారు కదా ఈ మొక్క యొక్క ఉపయోగాలు, దీని ఆకుల యొక్క వైద్య గుణాలు. సో మీకు ఎక్కడన్నా ఈ మొక్క కనబడితే తీసుకొచ్చి చక్కగా మీకు ఎటువంటి ఈ మొక్క నివారించగలిగే రోగాలు ఏమైనా ఉన్నట్లయితే చక్కగా దీన్ని వాడుకోవచ్చు. ఎక్కడైనా వెళ్తూ ఉండగా మీకు దెబ్బ తగిలినా ఈ మొక్క కనబడితే వెంటనే దాని రసాన్ని ఆ దెబ్బపై పిండుకుని చక్కగా తగ్గుముఖం పట్టించుకోవచ్చు.